వీరభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో ఖమ్మం జిల్లా వైరాలో బైక్ ర్యాలీ నిర్వహించారు టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు. బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాయన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గెలుపు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు సీఎం న్యాయం చేశారన్నారు. కుమరభీం జిల్లా కాగజ్ నగర్ సిల్క్ కాలనీ శిశు మందిర్ స్కూల్ ఆవరణలో 30 మంది స్కౌట్ విద్యార్థులకు మాస్టర్ శ్యామరావు శిక్షణ ఇస్తున్నారు. ఆరు బయట జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకునేలా దేశభక్తి, దైవభక్తి పెంపొందే విధంగా శిక్షణ ఇస్తున్నారు. పెట్రోల్ ఇన్స్పెక్షన్, జెండా కట్టే విధానం ఇలా పలు అంశాలపై ట్రైనింగ్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే 2 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాయన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామలో 2 కోట్లతో నిర్మిస్తున్న మోడర్న్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అదనంగా 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఖమ్మం జిల్లా వైర బ్రాహ్మణపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధమైంది. పూరింట్లో ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. దాదాపు 30 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. పనిచేసే ప్రభుత్వానికి పట్టభద్రులు పట్టం కట్టారని చెప్పారు. కుమరభీం జిల్లా కాగజ్ నగర్ లో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి బాణసంచా పేల్చి స్వీట్స్ పంచుకున్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కేసీఆర్ పాలనపై నమ్మకం ఉందన్నారు. కుమరంభీం జిల్లాలోని లింగాపూర్, వాంకిడి చింతల మానేపల్లి మండలాల్లోని సర్పంచ్, వార్డు మెంబర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పనందుకు సస్పెన్షన్ విధించింది. 1 సర్పంచ్, 52 మంది సర్పంచ్ అభ్యర్థులు, 174 మంది వార్డు సభ్యులు, 259 మంది వార్డు అభ్యర్థులను 6 సంవత్సరాలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. సస్పెండ్ అయిన అభ్యర్థులు 6 సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనకూడదని ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి 8 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి ఆభరణాలు, 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. వీళ్ళు ఇంతకుముందే దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారన్నారు పోలీసులు.